స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు విద్యార్థులు బాహ్య ప్రపంచంతో పోటీ పడి నెగ్గేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీటిని వృధాగా పోనివ్వకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కరుణ కుమార్ శ్రీ కామాక్షి అంబికా సమేత ఆగస్తీశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 2న బంజ సంఘం ఆధ్వర్యంలో గుర్రపు వాహన మహోత్సవాన్ని వైభవంగా చేపట్టనున్నాం బంజ సంక్షేమ సంఘం నేతల వెల్లడి అధికారుల నిర్లక్ష్యం ఉన్నతాధికారుల ఊదాసీన వైఖరితో జిల్లాలో మూత పడుతున్న సిల్క్ వార్మ్ విత్తన ఉత్పత్తి కేంద్రం వందలాది మంది రైతులతో పాటు వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు క్షయ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ వార్తల్లోని వివరాలు విద్యార్థులు బాహ్య ప్రపంచంతో పోటీ పడి నెగ్గేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు జగనన్న గోరుముద్దలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44392 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు రాగి జామ పంపిణీ చేయడం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జగనన్న గోరుముద్దలో భాగంగా నేటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావను అందించే కార్యక్రమమును వర్చువల్ విధానంలో లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభించగా జిల్లాలో కలెక్టర్ హరినారాయణ్ చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు నగర మేయర్ అముద ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాహ్య ప్రపంచంతో పోటీ పడి నెగ్గేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పోషక విలువలతో కూడిన మెనూను అమలు చేస్తూ జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు అందిస్తున్నామని వీటితో పాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నాడు నేడు కార్యక్రమమును చేపట్టడం జరిగిందని 8వ తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను సులభతరంగా అర్థం చేసుకునేందుకు ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగిందని జగనన్న విద్యా కానుక అందించడం జరుగుతోందన్నారు ఈ పథకాలతో పాటు పోషక విలువలతో కూడిన రాగి జావను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారి సమన్వయంతో అమలు చేయడం జరుగుతోందన్నారు ఐరన్ కాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత పోషకాల లోపాలను నివారించేందుకు వారానికి 3 రోజులు బెల్లంతో కూడిన రాగి జావను విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే వారానికి 15 వెరైటీలు 5 రోజుల పాటు గుడ్డు 3 రోజులు చిక్కీ ఇకపై 3 రోజులు రాగి జావ కూడా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్ ప్లానింగ్ కోఆర్డినేటర్ గుణశేఖర్ రెడ్డి ఇతర సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రాగిజావా కార్యక్రమంలో ఇది జరిగించడంలో ముందుకొచ్చిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ కావడం నిజంగా ఒక మంచి పరిణామం శ్రీ సత్యసాయి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ ఎప్పుడూ చల్లగా ఉండాలని పిల్లలే కాకుండా పిల్లల తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ముందుకు తీసుకెళ్ళాం నుంచి 18 దాకా జరగబోతున్న నేపథ్యంలో మిగిలిన క్లాస్ ఎగ్జామ్స్ నుంచి మిగిలిన క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోతా ఉన్న నేపథ్యంలో పిల్లలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మరొకసారి మీ మేనమామ తరఫున తెలియజేస్తాను.
అమరేశ్వర బాబు రాగి వసన బెల్లం వసన రెండు వసన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గుర్రపు వాహన మహోత్సవాన్ని బంజ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు బంజ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. మంగళవారం బంజ సేవా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుర్రపు వాహన సేవకు సంబంధించిన కరపత్రాలను సంఘం నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అగస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది చిత్తూరు నీవానది తీరంలో విలసిన అగస్తీశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే గత 3 సంవత్సరాలుగా కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఉత్సవాలను నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎంతో వైభవోపేతంగా బంజ సంఘం ఆధ్వర్యంలో గుర్రపు వాహన మహోత్సవాన్ని నిర్వహించేందుకు బంజ సంఘం నేతలందరూ సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం ద్వాదశి ముఖ నక్షత్రం అమృత యోగంతో కూడిన శుభ దినాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 1 గంటకు అభిషేకము మరియు 2 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించిన అనంతరం రాత్రి 7 గంటలకు గుర్రపు వాహన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడంతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని, ఈ వాహన సేవలో అధిక సంఖ్యలో సంఘం నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బంజ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఓఎం రామదాసు, సంఘం నేతలు సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప, విశ్వనాథ్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. 2వ తారీఖు జరుగుతున్నటువంటి గుర్రపు వాహనాన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ మా సంఘం తరఫున కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్క దీనికి ఈరోజు అందరం మేము రావడం ముఖ్య కారణం ఏమంటే, ఈ కరోనా నేపథ్యంలో 3 సంవత్సరాలుగా ఈ గుర్రపు వాహనం అనేది జరగలేదు. 2019లో జరిగిన తర్వాత ఇప్పుడు 2023లో స్టార్ట్ అవుతా ఉంది. సో దీనికి అందరం మనమందరం కూడా కలిసి మొత్తం మంది విజయవంతం చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఈరోజు మనము మన చిత్తూరు నగర శాసనసభ్యులు గౌరవనీయులు జేఎంసీ గారిని కూడా మా ఈవో గారు మరియు అర్చకుల వారితో కలిసి పిలవడం జరిగింది. తప్పకుండా వారు కూడా హాజరవుతామని తెలియజేశారు. సో అందరం మనమందరము కలిసి కూడా ఈ గుర్రపు వాహనాన్ని విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నీటిని వృధాగా పోనివ్వకుండా నీటిని పొదుపు చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ శంకర్ బాబు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అరుణ, వామపీడి గంగా భవానీ, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డిలతో కలిసి ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృధాగా పోనివ్వకుండా నీటిని పొదుపు చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మానవాళికి అవసరమైన జీవనానికి నీరు ఎంతో ముఖ్యమని, అలాంటి నీరు అనేక రకాలుగా కాలుష్యం అవుతోందని, కాలుష్యరహిత నీరు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మున్సిపల్ గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాలలో నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలా కాకుండా అందరికీ మంచినీరు అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశమని, భగీరథ ప్రయత్నంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జల జీవన్ మిషన్ పథకమును అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పరిశ్రమలు, జిల్లా వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, జల వనరుల శాఖ అధికారులు,
ఎన్జీఓలు తదితరులు పాల్గొన్నారు. క్షయవ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో అపోలో హెల్త్ ఫౌండేషన్ పరిధిలో ఉన్న 200 మందికి పైగా టీబీ రోగులకు పౌష్టిక ఆహార వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ రోగులకు 700 రూపాయలు విలువ చేసే పౌష్టిక ఆహార వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షయవ్యాధి బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం క్షయవ్యాధి బారిన పడిన వ్యక్తులకు వారికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,320 మంది క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాథమిక దశలోనే క్షయవ్యాధిని గుర్తించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రకాశం రవిరాజు, అపోలో మెడికల్ సూపరింటెండెంట్ సుధాకర్ బాబు, కార్యక్రమ సమన్వయకర్త సంతోష్ కుమార్, రవికుమార్లతో పాటు నిర్మూలించాలి. అసలు ఎవరికి కూడా ఈ క్షయవ్యాధి నుంచి ఎవరు బారిన పడకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. దాన్ని మనము చేయాలంటే ఖచ్చితంగా మన ఏదైతే డాక్టర్లు అందరూ ఉన్నారో వాళ్ళతో పాటు మీ నుంచి కూడా సహకారం అందాలి. ఎవరైతే దీనికి బారిన పడ్డారో మీరేం చేయాలంటే మీ వంతగా ముందు టీబీని నివారించడానికి 3-4 సూత్రాలు. మొదటిది, ఇదేమి పెద్ద మనము చాలా ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరంతా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే 50 క్రితం అయితే మందులు ఏం లేవు. ఇప్పుడు దీనికి అన్ని విధాలుగా నయం చేసేటువంటి మందులన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు ముందు మీకు గుండె ధైర్యం ఉండాలి, నిబ్బరంగా ఉండండి. ఏం కాదు, మీకు వ్యాపం సేవ ఉంటే సగం అదే వ్యాధి అదే పోతుంది. రెండోది, పౌష్టిక ఆహారం బాగా తీసుకోవాలి. టీబీ మాత్రలోకి మనము మామూలుగా తినేదానికంటే కొంచెం మంచి ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా జబ్బు అనేది దానంతటిదానే తగ్గిపోతుంది. రెండోది, పౌష్టిక ఆహారం అంటే 3 రోజులు తినేది దానికంటే కొంచెం మంచిగా ఆహారం అన్నీ ఉండేటట్టు ఆహారం తీసుకొని మీరు క్రమం తప్పకుండా అది చూసుకుంటే అది కొంతమేరకు ఈ వ్యాధిని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా 3 రోజులు, ఏదైతే క్షయవ్యాధిలో ఎక్కువ శాతం మాకు డాక్టర్లకి ఇప్పుడు మాకు అడ్మినిస్ట్రేటర్లకి ఇబ్బంది ఉందంటే అది మనం వ్యాధికి ఏదైతే మీకు మందులు ఇస్తున్నామో అది సరిగా తీసుకోకపోవడం, ఈ వ్యాధిలో మెయిన్ అదే ప్రాబ్లం. దానికోసం వెనుకబడిన చిత్తూరు జిల్లా నుంచి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ తరలిపోతోంది. అధికారుల అలసత్వం, ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి సంస్థ మూసివేతకు దారితీశాయి. ఫలితంగా వేలాది మంది రైతులు, వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. కంఠం విప్పాల్సిన రాజకీయ పార్టీలు మౌనం వహిస్తున్నాయి. కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వం భవనాలు నిరుపయోగంగా మారాయి. సిల్క్ వామ్ విత్తనోత్పత్తి కేంద్రం మూసివేత కారణంగా సెంట్రల్ సిల్క్ బోర్డ్, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రభుత్వం చిత్తూరులో ఉన్న భారతదేశంలోనే కోట్లాది విలువైన కార్యాలయాల భవనాలు, సిబ్బంది క్వార్టర్లు నిరుపయోగంగా మారాయి మరియు భవనాల పరిస్థితి అధ్వానంగా మారింది. చరిత్రలోకి వెళితే నాణ్యమైన పట్టు గుడ్లను ఉత్పత్తి చేయడానికి మరియు రైతులకు సరఫరా చేయడానికి సుమారు 3 దశాబ్దాల క్రితం సెంట్రల్ సిల్క్ బోర్డ్ ద్వారా భవనాలు నిర్మించబడ్డాయి.
కార్యాలయ భవనాలు నిర్మించినప్పటి నుండి దాదాపు 15 20 సంవత్సరాల పాటు నాణ్యమైన పట్టు పురుగుల ఉత్పత్తికి భవనాలు మరియు క్వార్టర్లు సమర్థవంతంగా ఉపయోగించబడ్డాయి। అయితే గుడ్ల నాణ్యత తర్వాత దిగజారింది। ఫలితంగా రైతుల స్థాయిలో తరచుగా పంటలు విఫలమవుతున్నాయి। చివరకు 2018 సంవత్సరంలో కేంద్రం దాని కేలవమైన పనితీరు తక్కువ ఉత్పత్తి మరియు గుడ్ల నాణ్యత తక్కువగా ఉంది భారీ మొత్తంలో గుడ్ల బకాయిలను రద్దు చేసింది। రైతులకు సరఫరా చేయకపోవడంతో అప్పటి నుంచి కార్యాలయ భవనాలు సిబ్బంది నివాసాలు నిరుపయోగంగా మారాయి। ప్రభుత్వ పరంగా భారీ వృధా జరుగుతోందని చిత్తూరులోని భవనాలను సమర్థవంతంగా వినియోగించుకోకుండా ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను మరియు విద్యుత్ ఛార్జీల భారం మరోవైపు కలిసి చిత్తూరు కేంద్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా మూసివేశారు। యూనిట్ కార్యకలాపాలు సిబ్బంది మరియు కార్మికులతో కలిసి మదనపల్లిలో ఉన్న ఇలాంటి సెంటర్లో విలీనం చేయబడ్డాయి। అయితే మదనపల్లి కేంద్రంలో కూడా గుడ్ల ఉత్పత్తి తగ్గిందని ఉత్పత్తి చేసిన గుడ్లలో 50% పైగా రైతులకు సరఫరా చేయకుండా తిరస్కరించడం చేయడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం। అయితే ప్రజా సంఘాలు రైతుల బాధన మరోలా ఉంది। ఇక్కడ పని చేసిన అధికారుల అసమర్థత కారణంగానే చిత్తూరులోని కేంద్రం మూతపడే అవకాశం కల్పించిందని ఆరోపిస్తున్నారు। స్థానిక అధికారుల స్వార్థం కోసం నాణ్యత లేని పట్టు గుడ్లను తయారు చేయడం వల్ల క్రమంగా నష్టాల వైపు సిల్క్ సెంటర్ పైనించిందని అన్నారు। చిత్తూరులో సెంటర్ మూసివేతకు కారణమైన అధికారులపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజా సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు। చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టుగుడ్ల ఉత్పత్తికి సంబంధించినటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డు మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒకటి। అదే విధంగా ఇప్పుడు ప్రస్తానికి అన్నమయ్య జిల్లాగా పేరు ఉన్నటువంటి మదనపల్లిలో ఒక సెంట్రల్ సిల్క్ బోర్డు ఉంది। కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల అధికారుల యొక్క అలసత్వం వల్ల ఈ పట్టుగుడ్లకు సంబంధించినటువంటి గుడ్లని నాణ్యమైన గుడ్లు తేవడంలో అధికారులు విఫలమవుతున్నారు। దీనికంత కారణం ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ సిల్క్ బోర్డుని నష్టాలు వచ్చిన పేరుతో దీన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసడానికి ఈ కేంద్రాన్ని మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఇంత సెంట్రల్ సిల్క్ బోర్డు అనేది చాలామందికి ఇటు కార్మికులకు ఉపాధి కుటుంబాల బతకమే కాకుండా దీన్ని నమ్ముకున్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పట్టు పరిశ్రమ అంటే ఈ పల్లనేరు పక్కన కానీ చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రాంతానికి తగ్గట్టు ఈ పట్టుగుడ్ల పరిశ్రమలు కూడా మంచిగా సాగుతూ ఉంది, ఈ సాగు జరుగుతుంది। ఇలాంటి గుడ్లు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మూసివేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇబ్బందులు పడతారు। అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా నష్టపోయేవారు, కుటుంబాన్ని కూడా రోడ్లు పడే పరిస్థితి వస్తుంది। దీనికంతా కారణం కూడా ఈ యొక్క అధికారులే। కొంతమంది అధికారులు ఏమంటే వాళ్ళు ఎక్కడైతే దగ్గరగా ఉంటారో అక్కడ మనం మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది। ఇది ఎప్పుడైతే నష్టం వస్తుందో అప్పుడు దాన్ని చూపించేసి పేరుకి ఇది నష్టం వస్తుంది, ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ సిల్క్ బోర్డు ఇక్కడ ఉంటే యూనిట్ ఉంటే ఇక్కడ నష్టం వస్తుందనే పేరుతో వాళ్లకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యంగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవడానికి కూడా ఇది ఒక లోపాయకారంగా ఉపయోగపడుతుంది। చిత్తూరు నగరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిపే సిల్క్ సెంటర్ పర్టికులర్ సిల్క్ సెంటర్ అనేది ఉన్నది। గతంలో అది ఉన్నప్పుడు రైతులకి ఒక నాణ్యమైన సరుకు ఇచ్చేవాళ్ళు, పట్టుకుళ్ళు ఇచ్చేవాళ్ళు, అది తక్కువ రేటుకు రైతులు కొనుక్కొని ఆ పంట చేసుకొని లాభపడేవాళ్ళు రైతులు। ఎందుకో ఈ మధ్య కాలంలో గత 5-10 సంవత్సరాలుగా చూస్తే అసలు ఆ యొక్క పట్టుకుళ్ళ కేంద్రం మొత్తం నడవలేని పరిస్థితిలో వస్తాము ఎందుకు అని అనుకున్నప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం నడిపే ఒక సంస్థ సక్రంగా నడవనప్పుడు దాని మీద సీరియస్గా చర్యలు ఎందుకు తీసుకురాకపోయినారని మేము అడుగుతున్నాం। ఎక్కడైనా రైతులకి లాభపడేది గవర్నమెంట్ చెప్తా ఉంది, మేము రైతులని కాపాడతాం, రైతు భరోసా వాళ్ళకి అందిస్తున్నాం, వాళ్ళ సంక్షేమం మాకు ముఖ్యమని చెప్పి మోడీ చెప్తున్నారు, ఇక్కడ కింద జగన్ గారు చెప్తున్నారు, మరి ఆ చర్యలో మీరు ఏంది? అందుకే చిత్తూరులో అనేక ఫ్యాక్టరీలు మూసివేస్తున్నారు, అనేక కేంద్రాలు లేకుండా పోతాం, ఇప్పుడు పట్టు పరిస్థితి కూడా మూసివేసి ఇప్పుడు ఏంది నాణ్యమైన గుడ్డు ఉత్పత్తి చేయడం లేదు కాబట్టి మేము మూసేస్తున్నాం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టినారు, 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ వర్కర్స్ ఉన్నారు, దీని మీద ఆధారపడే రైతులు 100,000 మంది 1,000,000 మంది ఉన్నారు, వీళ్ళన్నింటినీ మూసివేసి పక్కన పెట్టేసి ఎక్కడో ఇక్కడ నడపలేదు, ఇక్కడ నాణ్యం నడపలేదు కాబట్టి మేము మదనపల్లికి మార్చేస్తున్నామని చెప్పి మార్చడం జరిగింది। ఈరోజు మదనపల్లిని కూడా కొనసాగించే పరిస్థితి లేకుండా కనిపిస్తాం, ఇది దారుణం। కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నడవనప్పుడు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి,
అంతేగాని దీన్ని మూసేస్తే బెంగళూరులో పెట్టుకుందాం, దీన్ని మూసేస్తే చెన్నైలో పెట్టుకుందాం, దీన్ని మూసేస్తే బాంబేలో పెట్టుకుందాం, ఇది కరెక్ట్ కాదు. చిత్తశుద్ధి ఉండే కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చిత్తూరు నగరంలో ఉండే చిత్తూరు నగరంలో సిల్క్ సెంటర్ని మరలా రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మదనపల్లి ఆట సిల్క్ సెంటర్ని ఖచ్చితంగా రన్ చేయాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన తక్కువ రేటుకి రైతులకు ఏదైతే మనం పట్టుగుడ్లు అందిస్తామో అప్పుడే రైతు రాజ్యంగా ఉంటుంది, ఆ సంక్షేమ రాజ్యంగా అనిపిస్తుంది. అట్లా కాకుండా మేమేదో పెట్టినాము రన్నింగ్ జరగలేదు దాన్ని మూసేస్తామంటే ఇట్లా మూసుకుంటా పోతే దేశంలో చాలా మూసుకునే పరిస్థితి వస్తుంది. రెవెన్యూ శాఖలో మరోసారి ఏసీబీ వలలో అవినీతి త్రిమింగళాలు పడ్డాయి. రైతుల నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి అధికారులు ఏసీబీకి దొరికారు. ఎన్ని విచారణలు జరిపిన ఆరోపణలు వచ్చినా రెవెన్యూ అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా మంగళవారం ఉదయం శ్రీరంగరాజాపురం తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లక్ష్మణ్ రెడ్డి అనే రైతు తన తండ్రి భూమిని తనపై మార్చేందుకు తహసీల్దార్ షబీర్ అలీ 20,000 రూపాయలు లంచం అడిగారు. రైతు వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ షబీర్ అలీ విఆర్ఓ గోవిందరెడ్డిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉదయం 11 గంటల నుండి ఏసీబీ అధికారులు దాదాపు 4 గంటల పాటు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. తహసీల్దార్ షబీర్ అలీపై గతంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ స్వయంగా విచారణ చేపట్టారు. అయితే రాజకీయ కారణంగానే తహసీల్దార్ షబీర్ అలీ ఎస్ఆర్పురంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆశా వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాలు మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని ఆశా వర్కర్ల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ మంగళవారం జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా, అధ్యక్షురాలు కృష్ణవేణి, కోశాధికారి పద్మలు మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వం ద్వారానే జరగాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించి అధికార పార్టీకి చెందిన వారిని నియమించడం బాధాకరమని వాపోయారు. అంతేకాకుండా ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు అందించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు ఆశా వర్కర్ల కోసం 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చైతన్య, కాంచీవరం సురేంద్రతో పాటు ఆశా వర్కర్లు సుబ్బలక్ష్మి, గీత, నళిని, ప్రియ, వనజ, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ డైరీ విధానం కూడా ఎవరికి తెలియదు, అయినా డైరీ రాయంటున్నారు. రెండోది ఏమంటే నాణ్యమైన ఫోన్లు ఇవ్వకుండా ఈ నాణ్యమైన ఫోన్లో రోజు ఆశ మ్యాపింగ్ లాగిన్ చేయండి, ఇంకా అది చేయండి, ఈ సంజీవం చేయండి అంటున్నారు. కానీ ఏ యాప్ కానీ దాంట్లో లోడింగ్ కావడం లేదు, అది రావడం లేదు. నాణ్యమైన ఫోన్ కాదు, పనికిరాని ఫోన్. జగన్మోహన్ రెడ్డి నేను 10,000 రూపాయలు ఫోన్ ఇస్తున్నాను ఇచ్చేసి ఆ ఫోన్ కూడా పనికిరాని ఫోన్ ఇచ్చి ఊరికే చేతల్లో పెట్టుకొని దొరుకుంటున్నాము. అదేవిధంగా ఆశా వర్కర్కి డెలివరీ కేసుకు వెళ్తే 3 రోజులు ఉండాలని పిఎస్సిలో చెప్తున్నారు. అదే అక్కడ జిహెచ్కి వెళ్తే లోపలికి రాబోతున్న ఆశ అని కింద పరిచి మాట్లాడుతున్నారు. నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వడం లేదు, నాణ్యమైన ఏది కానీ బుక్స్ కానీ ఇవ్వడం లేదు, సెల్ ఫోన్ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఇలా చేస్తూ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున జిల్లాలో రాబోయే కాలంలో ధర్నాలు చేసి అన్ని కార్యక్రమాలు చేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ. సుమారు 1 కోటి రూపాయల ఎర్రచందనం దుంగలను నారాయణవనం పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా నారాయణవనం వద్ద నిన్న రాత్రి వాహన తనిఖీలు చేస్తున్న సిబ్బందిని చూసి అతి వేగంగా పుత్తూరు వైపు నుంచి నారాయణవనం మీదుగా బొలేరో వాహనం ఆపకుండా వెళ్ళిపోవడంతో అనుమానం వచ్చి వెంబడించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా
అందులో 25 ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రేణుగుంట విమానాశ్రయ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాకు చెందిన పాండి ఎల్లస్వామి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఒక ముద్దాయి అలాగే 24 లాక్స్ దొరకడం జరిగింది. 25 లాక్స్ ఏ గ్రేడ్ ఎర్రచందనం దొరకడం జరిగింది. సో ఈ దొరికిన అతను విచారిస్తే అతని పేరు మరుదు పాండి వెల్లిస్వామి. ఇతను తిరువల్లూరు జిల్లా తమిళనాడు రాష్ట్రానికి చెందిన అతను. ఇతనితో పాటు ఇంకొక అతను ఉన్నాడు, అతను పారిపోవడం జరిగింది. సో అతని డీటెయిల్స్ కూడా పెట్టడం జరిగింది. త్వరలో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా విచారణలో ఏం తెలియదంటే వీళ్ళు ఈ స్వేచ్ఛాచలం అడవుల నుంచి ఈ ఎర్రచందనాన్ని 25-50 ఆ లోపల దుంగల్ని తమిళనాడు రాష్ట్రానికి చేర్చి అక్కడి నుంచి పెద్ద గోడౌన్స్ కంటే పెద్ద స్మగ్లర్స్కి అందజేయడం జరుగుతుంది వీళ్ళకి. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే దేశాలకు పోవడం జరుగుతుంది. సో వీళ్ళ నెట్వర్క్ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో తేల్చడం జరుగుతుంది. దీని వెనకాల ఇంకా పెద్ద పెద్ద స్మగ్లర్స్ ఉన్నారని అనుమానిస్తున్నాం. మొత్తం వీళ్ళ కాల్ అనాలిసిస్ అవన్నీ కూడా చేసుకొని వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా సిఐ సురేష్ కుమార్, అలాగే రామాంజనేయులు ఎస్ఐ, పరమేశ్ నాయక్ ఎస్ఐ, అలాగే వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ధైర్య సహారాలతో ఆ వెహికల్ని అడ్డుకోవడం, అతను ఆపడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం. ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ ఆపడానికి మేము సహశక్తుల కృషి చేస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నాం. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ తన పాలనలో ఎదురైన తుఫానులకి నష్టపరిహారం రైతులకు చెల్లించలేదని ఆ పార్టీ ఆరోపించింది. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాలను జనసేన నాయకులు పరిశీలించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలోని జనసేన బృందం పరిశీలించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినూత్న పంట దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించి వివరాలు సేకరించారు. పంట నష్టంపై అధికార యంత్రాంగం ఇప్పటి వరకు తమ వద్దకు రాలేదని ముచ్చుబోలు గ్రామస్తులు వాపోయారు. పార్టీ ఆదేశానుసారం వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించి నివేదిక సమర్పించనున్నట్లు జనసేన పిఎస్సి మెంబర్ హరిప్రసాద్ తెలిపారు. పంట నష్టాన్ని చూడడం జరిగింది. అలాగే రైతులతో ఈరోజు మాట్లాడడం జరిగింది. రైతులు వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు ఈరోజు, మీరు తప్ప, జనసేన నాయకులు తప్ప, ఈరోజు ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ అధికారులు కానీ మాట్లాడితే మేమున్నామంటున్న వాలంటీర్లు కానీ ఎవ్వరు కానీ ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి మా పంట నష్టాన్ని మా కష్టాన్ని ఈ ప్రభుత్వానికి తెలియడానికి ఇంతవరకు కూడా ఒక్కరు కూడా రాలేదు అని వాళ్ళు కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మన మహిళా రైతు నాగభూషణమ్మ కూడా చెప్పారు, 6 ఎకరాలు మేము 4 లక్షలు పెట్టుబడి పెట్టి చేసాము, పూర్తిగా మాకు నష్టపోయిందని. మేము జనసేన తరఫున, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. డైరెక్ట్గా పంటలోకి వచ్చి చూస్తున్నాం. అందరికంట తడి పెడుతున్న ఈ యొక్క వర్షాన్ని, ఈ వర్ష నష్టాన్ని భరించాల్సిన ఖచ్చితంగా బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారిది. ఈ ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మనం మాట్లాడడం దోచుకోవడం కాదు, దాచుకోవడం కాదు. ఇలాగా రైతుల వైపు వీళ్ళ, మేము రైతు ప్రభుత్వం మాది అని చెప్పారు. నివార్ తుఫాన్ నుంచి పెద్ద అని అడిగితే నివార్ తుఫాన్లో కూడా ఏ విధమైన వీళ్ళకి నష్టపరిహారం తీరలేదు. ఈరోజు ఈ అకాల వర్షం వలన తిరిగి నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి కూడా ఏ ఒక్క రూలింగ్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ రాలేదంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పాలనలో అని మేము
జనసేన నుంచి ప్రశ్నిస్తున్నాం. శాసనసభలో దళిత ఎమ్మెల్యేపై జరిగిన దాడికి వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ ఎస్సీసెల్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలలో దళిత ఎమ్మెల్యేపై టీడీపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఎస్సీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చట్టసభ చట్టాన్ని గౌరవించకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ పైన వైసీపీ ఎమ్మెల్యేల పైన దాడి చేశారని వైసీపీ ఎస్సీసెల్ నాయకులు ఆరోపించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినంత మాత్రాన టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు సంబరపడిపోవడం తగదన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని జగన్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. నిన్నటి దినం ఒక బీసీ నాయకుడైనటువంటి స్పీకర్ స్థానంలో గౌరవ స్థానంలో కూర్చున్నటువంటి తమ్మినేని సీతారాం గారిని ఉద్దేశపూర్వకంగా దాడి చేయించే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని ఒక దళిత ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని ఒక బీసీ నాయకుడైనటువంటి కోర్టులు సైతం మన శాసనసభ వ్యవహారాల్లో తలదూర్చడానికి చాలా గౌరవాన్ని ఇస్తాయి. అంటే ఒక హైకోర్టు యొక్క జడ్జికి ఎంత గౌరవాన్ని ఇస్తామో శాసనసభ స్పీకర్కు కూడా అంతే గౌరవాన్ని ఇస్తాం. అటువంటి స్పీకర్ని ఒక దళిత ఎమ్మెల్యేని అడ్డుపెట్టి ఆయన మీద బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు అనే అగ్రవర్ణ ఎమ్మెల్యేలు దాడి చేయాలని ప్రయత్నించినప్పుడు దాన్ని చూస్తున్న ఎలిజా అనే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాదిగా శాసనసభ్యుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన్ని దాడి చేసే క్రమంలో వాళ్ళు ముందుకొస్తే ఆ విషయాన్ని పరిగణి చూసిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన టీజేఆర్ సుధాకర్ బాబు గారు అక్కడ చేరుకుంటే ఆయన్ని వెంటనే కొట్టి గాయపరిచి ఆయన అవమానకరంగా తిట్టడం జరిగింది. 11 మంది ఎమ్మెల్యేలను దాడి చేయాలంటే ఒక లెక్క, కనీసం ఒక్క తెలుగుదేశం శాసనసభ్యుడికైనా ఒక చిన్న గాయం ఉందా? ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలా? అంటే ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా మాత్రమే చంద్రబాబు నాయుడు కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్ని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైసీపీ పార్టీగా మేము కోరుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.